రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న రవి గారు ఒకసారి రిలీజ్ గురించి బ్రీఫ్ చేస్తే బాగుంటుంది అందరికీ నమస్కారం అండి గోట్ లైఫ్ని యాక్చువల్గా ట్వంటీ ఎయిత్ ఆఫ్ మార్చ్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నాం అండి ఆర్ వెరీ మచ్ సి లైక్ థ్యాంక్స్ టు అవర్ పృథ్వీరాజ్ సార్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ డైరెక్టర్ బ్లెస్సీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ ఇలాంటి బ్రిలియంట్ ఫిలింని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వీ ఫీల్ ఇట్ యాజ్ ప్రివిలేజ్ అలాగే సినిమాని ఎంతో కష్టపడి అరౌండ్ లైక్ సి ఎయిటీ క్రోర్ బడ్జెట్తో చేశారు మలయాళంలో బ్యూటీ ఆఫ్ మలయాళం ఫిలిం సార్ లైక్ మనం యాభై కోట్లలో చేసే సినిమాని వాళ్ళు పాతి కోట్లు విత్ ఫిఫ్టీ క్రోర్ ఫిలిం క్యాన్ బి మేడ్ ఇన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ విత్ ద సేమ్ క్వాలిటీ అని చూపించగలిగే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ ప్యాషన్ మలయాళం ఇండస్ట్రీలో ఉంది అలాగే సార్ ది స్పెండింగ్ ఎయిటీ క్రోర్స్ ఆన్ దిస్ ఫిలిం ఈజ్ ఈక్వలెంట్ టు సి సంథింగ్ లైక్ సి హండ్రెడ్ ప్లస్ లాగా అంటే అంత టెక్ని టెక్నికల్ వాల్యూస్ మీద లొకేషన్స్ మనం చూస్తుంటే మన ఫోటోగ్రఫీయే కానీ మిక్సింగ్ రసూల్ పుగుటీగా రాస్కర్ అవార్డు విన్నర్ రెహమాన్ గారు అంద బిగ్ టెక్నీషియన్స్ అందరూ రోపిన్ అయ్యారు అండ్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం ఆల్మోస్ట్ లైక్ డైరెక్టర్ సార్ బ్లెస్సి గారు సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఇస్ హార్డ్ వర్క్ హ్యాస్ బిన్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం సార్ దట్ ఈస్ రియల్లీ రియల్లీ గ్రేట్ అండి అండ్ అట్లీస్ట్ ఫర్ యూ దిస్ ఫిలిం హ్యాస్ టు బికమ్ ఏ బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ చాలా అద్భుతంగా అని చెప్తున్నారండి వన్ హూ వాచ్ ద ఫిలిం వే బ్యాక్ ఇన్సీ మన కోచింగ్లో చూసిన వాళ్ళందరూ కూడా సో విజువల్స్ను ఆ సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయింది కేరళలో నాకైతే ఎటువంటి డౌట్ లేదు డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్దగా చేస్తుందని నమ్మకం ఉంది అందులో ఈ మధ్య మన వాళ్ళు అసలు కంటెంట్ వెరైటీగా కావాలి కావాలని తక్కువ ఊరుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ మన ఈ గోట్ లైఫే ఆన్సర్ డెఫినెట్గా వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ బ్యూటిఫుల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫిలిం విత్ గోట్ లైఫ్ అండి అలాగే ప్రపంచంలో ఎవరు ఈ పాండమిక్ని ఎవరు అప్రిషియేట్ చేయరేమో కానీ ఫర్ వన్ రీజన్ మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే దట్ ఈస్ ద టైం వెన్ వీ గాట్ దట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ టు వాచ్ ఆల్ అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ ఎస్పెషలీ మలయాళం ఫిలిమ్స్ అక్కడ చూసాము ఆ టైంలో నాకు బాగా గుర్తు అంజాం పాత్ర కానీ మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ అయ్యప్పన్ కోశ్యం కానీ ఇలాంటి చాలా చాలా సినిమాలు చూసాము మన ఫగత్ ఫజల్ వాట్ ఇంకోటి దట్ సార్ ఇన్ దట్ దట్ క్రిస్టియన్ మిషనరీ ట్రాన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు అలాంటి ఎన్ని సినిమాలు చూసామో సో ఆల్మోస్ట్ లైక్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా దే బికమ్ సి వెరీ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ మలయాళం ఫిలిమ్స్ అండ్ ఆల్సో మన పృథ్వీరాజ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలంటే హీజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్ హీ డైరెక్ట్ ఫిలిమ్స్ లూసిఫర్ ఆయనే డైరెక్ట్ చేశారు ఒరిజినల్ వెర్షన్ ఆఫ్ మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిన తెలుసు మనకి ఇక్కడ మెగాస్టార్ మన చిరంజీవి గారు చేశారంటే అది ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు అలాగే హీజ్ స్టార్ యాక్టర్ దేర్ యాజ్ వెల్ అ స్టార్ డైరెక్టర్ ఇంకా వాట్ నాట్ ఆల్ ద క్రాఫ్ట్స్ అన్నీ టచ్ చేశారు ఆయన హ్యుమాంగస్ట్ అసలు అంటే ఇక ఆయన కెరీర్ అయితే ఇంకా ఎవరో అలా ఇన్ని రకాల మల్టీ టాలెంటెడ్ ఒక మనిషిలో ఉండటం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ థింగ్ ఐ హోప్ ఇక ఈ సినిమా ఇక్కడ మన తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ